ఓకే ఫైనల్ కి చిరంజీవి గారు వచ్చారు సో నీకు ఎలా అనిపించింది హ్యాపీ లాస్ట్ బిగ్ బాస్ 3 లో కూడా వచ్చాడు హ్యాపీ సో ఇప్పుడు అతను కొంతమందికి కొన్ని ఆఫర్లు ఇవ్వడం జరిగింది అలాగే తను ఒక 10 లక్షస్ బిగ్ అతను మహబూబ్ కి ఇవ్వడం జరిగింది అతను బిహేవియర్ ఎలా అనిపించింది అసలు చాలా అంటే వాళ్ళ ఫ్యూచర్ కి ఇంకా బెస్ట్ ఫస్ట్ చాయిస్ ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడం ఇంకే నాకైతే చాలా బా అనిపిస్తుంది అట్లా ఎవరైనా అయితే హోస్టింగ్ ఎవరైనా వస్తే గెస్ట్ గా జస్ట్ గెస్ట్ గా వచ్చి కప్పిచ్చి వెళ్ళిపోతారు కానీ ఇతను అలా కాకుండా వాళ్ళ పర్సనల్ విషయాల్లో కూడా చెక్ చేసుకుని తన ఓన్ మనిషిగా కేర్ తీసుకుని ఇప్పుడు 10 లక్షస్ మహబూబ్ కి ఇచ్చే విషయం అవ్వచ్చు సోహెల్ కి అయితే మీ సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేస్తా అని చెప్పడం జరిగింది అది మీకు ఎలా అనిపించింది హ్యాపీ అని ఉంది అంటే వాళ్ళ ఫ్యూచర్ కి ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీస్ రావాలని అనుకుంటున్నా వస్తాయి ఎట్లా చిరంజీవి చెప్పిండు కాబట్టి రియాలిటీగా చూసుకుంటే అఖిల అభిజిత్ లో ఎవరు పర్ఫార్మెన్స్ బాగుందంట చిరంజీవి గారు వచ్చారు కదా సో ఎలా అనిపించింది సూపర్ స్టార్ మెగా స్టార్ చిరంజీవి వచ్చిన చాలా సర్ప్రైజింగ్లీ ఉంది ముందు మహబూబ్ కి కూడా 10 లక్షస్ ఇచ్చిండు సోహెల్ హెల్ప్ సోహెల్ కూడా 10 లక్షస్ ఆర్ఫనేజ్ కి డొనేట్ చేస్తే అంటే నాగార్జున సార్ 10 లక్షస్ ఇచ్చిండు ఆర్ఫనేజ్ కి నేను డొనేట్ చేస్తానని అది నాకు కూడా చాలా షాకింగ్ అనిపించింది సడన్లీ వచ్చేసాడు మెగాస్టార్ మళ్ళీ మెగాస్టార్ కూడా 10 లక్షస్ ఇంకా ఇచ్చాడు సినిమా తీస్తే దాంట్లో కూడా నేను ఒక రోల్ కూడా చేస్తానని చెప్పడం చెప్పారు అంటే ఎంత బిగ్ హార్ట్ అంతే హెల్ప్ చేసి ఇంకా మూవీ హిట్ అవుతే వీళ్ళ లైఫ్ ఇంకా ముందు జరుగుతుంది అని చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు ఇప్పుడు ఫైనల్లో చిరంజీవి గారు వచ్చారు కదా ఎలా అనిపించింది మీకు బిగ్ బాస్ 3లో కూడా చిరంజీవి వచ్చిండు కానీ ఇప్పుడు మేము వేరే వాళ్ళు వస్తారనుకున్నాము ఇప్పుడు చిరంజీవి వచ్చిండు కానీ షాకింగ్ లో ఉన్నాము చిరంజీవి వచ్చిండా మెగాస్టార్ వచ్చిందా అనుకున్నాం అలా షాకింగ్ అతను కూడా వచ్చి అందరితో కామెడీగా సరదాగా మాట్లాడాడు అండ్ మహబూబ్ కి చెక్ ఇవ్వడం కూడా జరిగింది 10 లక్షస్ అలాగే సోహెల్ కూడా ఒక మూవీ ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఎలా అనిపించింది చిరంజీవి గారు బిహేవియర్ మన దగ్గర నుండి చూసాం అవును చాలా బాగా అనిపించింది హ్యాపీ కూడా సోహెల్ కి మూవీ ఛాన్స్ మహబూబ్ కి చెక్ అంటే ఒకప్పుడు చూస్తే చిరంజీవి గారు మనం దూరం నుండి చూసి మంచి వ్యక్తి అది ఇది అనే ఉంది ఇప్పుడు చాలా దగ్గర నుండి చూసాం అతను మంచితనాన్ని నీకు ఎలా అనిపించింది బాగానే అనిపించింది సోహెల్ కి కూడా అంటే బిగ్ బాస్ లో మటన్ మటన్ చికెన్ చికెన్ అనుకుంటా వాళ్ళ వైఫ్ అంటే బిర్యానీ చేసి ఇవ్వడం సోహెల్ ఏడుస్తుంటే ఆ మెగాస్టార్ ఇంత మంచివాడా అనిపించింది సో చిరంజీవి గారు వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది మంచినే అనిపించింది వచ్చిర్రు చిరంజీవి మంచినే మాట్లాడిర్రు అందరికీ హ్యాపీనెస్ ఇచ్చిండు సోహెల్ కి కూడా ఒక ధైర్యం ఇచ్చిండు మన చిరంజీవి గారు వచ్చారు కదా సో ఎలా అనిపించింది బాగా అనిపించింది 10 బిగ్ బాస్ 3 కూడా వచ్చినాడు కదా అతను వచ్చేటప్పుడే మంచి ఎనర్జెటిక్ ఉంటారు అసలు చిరంజీవి మెగాస్టార్ అంటే అతను వచ్చాక కూడా మహబూబ్ కి 10 లక్షస్ ఇవ్వడం జరిగింది అలాగే సోహెల్ కూడా ఒక మూవీ ఆఫర్ నేను కూడా చేస్తాను నీతో ఒక రోల్ అని చెప్పారు ఇస్తానన్నాడు చేపిస్తానన్నాడు మహబూబ్ కి కూడా డ్యాన్స్ కానీ సినిమాలో యాక్టింగ్ చేయడం కానీ ఇస్తానని చెప్పింది డబ్బులు కూడా ఇచ్చేసింది కదా అక్కడనే చెక్కురా అనిపించింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఓకే ఫైనల్ రోజు ఫైనల్ కి చిరంజీవి గారు వచ్చారు నీకు ఎలా అనిపించింది బాగా అనిపించింది అన్న ఫస్ట్ నాగ చైతన్య అనుకున్నాం చిరంజీవి గారు వచ్చిన్నారు